నా పేరు మల్లెపు విజయలక్ష్మి, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఇంత గొప్పగా నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు జాబ్ వస్తుంది అని చెప్పి యువతంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు నిలబడ్డారు. దానికి ముందడుగు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ప్రారంభించడం చాలా సంతోషం. అలాగే ఈరోజు సుమారు 3000 మందికి అనేక కంపెనీల్లో సుజనా చౌదరి గారు జాబ్లు ఇప్పిస్తామని చెప్పి జాబ్ మేళా అని చెప్పి ఎన్డీఏ కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మీరు చూస్తే ఈరోజు పండగ వాతావరణంలాగా యువతంతా కూడా గత 5 సంవత్సరాలుగా ఎంత ఉద్యోగాలు లేక 5 సంవత్సరాలు ఎంతమంది బాధపడ్డారో ఇంతమందిని చూస్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాము. ఇంతమంది యువతకి ఈరోజు ఉద్యోగాలు లేవా? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువతని ఎందుకు పనికిరాని విధంగా వాళ్ళని ఉద్యోగాలకి దూరం చేసి యువత జీవితాలని నాశనం చేశారా అని చెప్పి మాకు బాధ కలుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు యువత ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎంత నమ్మకం ఎన్డీఏ కూటమి పైన, వాళ్ళకి నమ్మకం కలిగి సుజనా చౌదరి గారు మాకు జాబ్లు ఇప్పిస్తారు, ఎన్డీఏ కూటమి మాకు అధికారంలోకి వచ్చింది, మేము బాగుంటామని కూడా యువతంతా కూడా నమ్మడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఒకటే, విడివిడిగా కాదు. ఏ పని చేసినా 3 కలిపే చేస్తారు. ఇలా ఈరోజు కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమిలో జాబ్ మేళా పెట్టింది కూడా 3 కలిపి మాతో కూడా సంప్రదించి సుజనా చౌదరి గారు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినా, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా, మోడీ గారు నిర్ణయం తీసుకున్నా, ఏదైనా సరే ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి, అభివృద్ధి జరిగే విధంగానే అడుగులు వేస్తారు. దానికి కలిసి 3 కూడా నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా జనసేన నుంచి మాకు కూడా అవకాశాలు మాకు కూడా చెప్పారు సార్ పిలిపించి చౌదరి గారు. మీరు యువతను అందరినీ కూడా మీరు వాళ్ళకి విషయం తెలియజేయండి అమ్మా, జాబ్ మేళా అని చెప్పి ప్రతి ఒక్క డివిజన్ నుంచి విషయం తెలిసి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు చౌదరి గారు, మీరు అందరూ యువత దాన్ని వినియోగించుకోండి అని చెప్పి తెలియచేయమని మాకు తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పెద్ద ఎత్తున ఈరోజు యువత అందరికీ కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు, మీరు దాన్ని మీరు వినియోగించుకోండి, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని చూపించండి, ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చిద్ది అని మేము అందరికీ తెలియజేసాం. అలాగే ఇక్కడికి వాళ్ళందరూ కూడా మా మాటను గౌరవించి చౌదరి గారిని నమ్మి ఇక్కడికి రావడం జరిగింది. లేదండి, వెస్ట్లోనే, వెస్ట్ వాళ్ళే వచ్చారు అందరూ కూడా, బయట నుంచి ఎవరు రాలేదు, వెస్ట్ వాళ్ళే. చౌదరి గారు పోటీ చేసేటప్పుడే చెప్పాడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతాను, నే 5 ఏళ్లలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే 1 నియోజకవర్గంలో నేను తీర్చిదిద్దుతానని ఆయన మాటిచ్చారు. ఆ మాట నిలబడి ఆయన అడుగులు వేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఉండి ఈరోజు 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు, నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. కానీ చౌదరి గారు వచ్చాక, గెలిచాక ప్రతి ఒక్క అడుగు కూడా అభివృద్ధి వైపే వేస్తున్నారు, ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగానే ముందుకు వెళ్తున్నారు.